Hi friends, hi students, welcome to my YouTube channel. In this video, we draw tangents of a given circle. Observe the question. Draw a pair of tangents to a circle of radius 5 cm which are inclined to each other at an angle 60 degrees. మరి ఇక్కడ ఇచ్చినటువంటిది ఏమి ఇచ్చిందంటే 5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఉన్నటువంటి ఒక వృత్తానికి బాహ్య బిందు నుండి 2 స్పర్శరేఖలు గీసే వాటి మధ్య కోణము 60 డిగ్రీలు ఉండేటట్టు మనం స్పర్శరేఖలను గీయాలి. అయితే సెంటర్ నుంచి సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఇవ్వలేదు ఇక్కడ, కానీ ట్యాంజెంట్స్ మధ్యలో ఎంత డిగ్రీలు ఉండాలి, 60 డిగ్రీస్ ఉండాలి. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ గీద్దాం. మరి ఇక్కడ గమనించినట్టయితే ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ పి ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్. నెక్స్ట్ డ్రా ద ట్యాంజెంట్స్ జాయినింగ్ పాయింట్స్ ఏ అండ్ బి. సో పిబి పిఆర్ దీస్ టు ఆర్ ద ట్యాంజెంట్స్ ఆఫ్ ద గివెన్ సర్కిల్. నెక్స్ట్ వన్ ఓఏ అండ్ ఓబి దీస్ ఆర్ ద రేడియస్ ఆఫ్ ద గివెన్ సర్కిల్ 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ స్టెప్ హియర్ గివెన్ యాంగిల్ 60 డిగ్రీస్, యాంగిల్ ఏ పిబి ఈక్వల్ టు గివెన్ 60 డిగ్రీస్. ఓకే, సో రైట్ ద గివెన్ డాటా. లెట్ ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్, పిఈస్ ఎక్స్టర్నల్ పాయింట్స్, పిఏ అండ్ పిబిఆర్ ట్యాంజెంట్స్. ఓకే, అండ్ యాంగిల్ ఏ పిబి ఇస్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. నెక్స్ట్ వన్ హియర్ జాయిన్ ద ఓపి, జాయిన్ ద ఓపి, ఓపి ఇస్ డివైడ్ ద యాంగిల్ ఏపిబి 30 డిగ్రీస్, యాంగిల్ బైసెక్టర్, యాంగిల్ బైసెక్టర్ హియర్ 90 డిగ్రీస్, రేడియస్ అండ్ ట్యాంజెంట్. ఓకే 90 డిగ్రీస్, సో పిబి ఈజ్ పర్పెండిక్యులర్ ఓబి అండ్ ట్రయాంగిల్ ఓపిబి ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ స్టెప్ హియర్ గివెన్ 5 సెంటీమీటర్స్ రేడియస్, హియర్ ద యాంగిల్ ఈజ్ 30 డిగ్రీస్. We find the value of OP. So, in right angle triangle, opposite side and hypotenuse relation sin theta. So, sin 30 degrees is equal to opposite side OB by hypotenuse OP. Sin 30 degrees value 1 by 2. OB is the radius 5 centimeters by OP. So, cross multiplication OP is equal to 5 to 10 centimeters. చూడండి, ఇక్కడ మనకి P అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. మరి ఇక్కడ చూసినట్టయితే PA అండ్ PB ఆర్ ద రెండు కూడా ట్యాంజెంట్స్, కాబట్టి వాటి మధ్యలో యాంగిల్ 60 డిగ్రీస్ ఇచ్చిండు ప్రాబ్లం లోపల. ఓపీని జెన్ చేస్తే ఓపీ అనేది యాంగిల్ బైసెక్టర్ అవుతుంది, కాబట్టి 30 డిగ్రీస్ అవుతుంది. మరి ఇక్కడ ట్యాంజెంట్ అండ్ రేడియస్ మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల ఆపోజిట్ సైడ్కి హైపోటెనస్ ఉన్నటువంటి రిలేషన్ మనకి సైన్ టీటా, కాబట్టి సైన్ 30 డిగ్రీస్ తీసుకున్నాం. ఓపీ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని మనం ట్రయాంగిల్ సర్కిల్కి ట్యాంజెంట్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ది రేడియస్ 5 సెంటీమీటర్స్ ఉండాలి, కాబట్టి రేడియస్ 5 సెంటీమీటర్స్ ఉండేటట్టు సర్కిల్ డ్రా చేద్దాం. సో సర్కిల్ డ్రా చేసినాం, మరి ఓ ఈజ్ ద సెంటర్. నెక్స్ట్ స్టెప్ లోపల 10 సెంటీమీటర్స్ ఉండేటట్టు మనకి ఎక్స్టర్నల్ పాయింట్ను మనం డ్రా చేస్తున్నాం, లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తున్నాం. టెన్ సెంటీమీటర్స్ నెక్స్ట్ స్టెప్ లోపల ఓ అండ్ పి, ఓపీకి యాంగిల్ బైసెక్టర్ డ్రా చేస్తున్నాం, సారీ ఓపీకి పర్పెండికులర్ బైసెక్టర్. టేక్ ద మోర్ దెన్ 5 సెంటీమీటర్స్, డ్రా ద ఆర్క్స్. నెక్స్ట్ వన్ ఓ ఈజ్ ద సెంటర్, డ్రా ద అనదర్ ఆర్క్ ఇంటర్సెక్ట్ బిఫోర్ ఆర్క్స్, ముందు గీసినటువంటి ఆర్క్స్ని ఇంటర్సెక్ట్ చేసేటట్టు గీసినాం. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసినట్టయితే వచ్చేటువంటిది మనకి పర్పెండికులర్ బైసెక్టర్ అవుతుంది. ఈ యొక్క పర్పెండికులర్ బైసెక్టర్ యొక్క యూజ్ ఏంటంటే మనకు కావాల్సినటువంటిది ఇక్కడ ఈ యొక్క మిడ్ పాయింట్ని గుర్తుపెట్టడం.
ఇప్పుడు మరి ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఈ పాయింట్కు అలాగే ఓ గుండా మరియు పి గుండా రెండింటి గుండా వెళ్ళేటట్టు అనదర్ సర్కిల్ని డ్రా చేస్తాం. ఈ సర్కిల్ బిఫోర్ సర్కిల్ని టూ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, వాటిని ఏ అండ్ బి అనుకుంటాం. ఏ అండ్ బి. ఇప్పుడు పిఏ పిబిలను కలిపినట్టయితే ఇవే మనకు కావాల్సినటువంటి ట్యాంజెంట్స్ అవుతాయి. ఓకే, పిఏ పిబిలు రెండు కూడా మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ట్యాంజెంట్స్ అవుతాయి. చూడండి, మనకి ఇక్కడ ప్రాబ్లం లోపల యాంగిల్ ఇచ్చిండు, యాంగిల్ని బేస్ చేసుకుని మనము ఈ యొక్క ఎక్స్టర్నల్ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినాం. ఓపి 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ది ఓపీకు యాంగిల్ పర్పెండికులర్ బైసెక్టర్ డ్రా చేసినాం. మరి ఇది ఎం అనుకున్నట్టయితే ఎంని సెంటర్ చేసుకుని ఓఎం అండ్ ఎంపి మరి రేడియస్తో అనదర్ సర్కిల్ డ్రా చేస్తున్నాం. ఈ సర్కిల్ బిఫోర్ సర్కిల్ను టూ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, వాటిని ఏ అండ్ బి అనుకుంటున్నాం. జైన్ పిఏ అండ్ పిబి, దీస్ ఆర్ ద రిక్వైర్డ్ ట్యాంజెంట్స్ ఆఫ్ ద గివెన్ సర్కిల్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.